మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ వచ్చేసి బంగారు తెలంగాణ చేసిన అంటున్నాడు మన మీ దృష్టిలో బంగారు తెలంగాణ అయిందా ఏడా ఉందన్న బంగారు తెలంగాణ ఎవరికి ఇస్తున్నాడో ఎవరు తింటున్నాడో ఎవరికి పోతుందా కానీ బంగారు తెలంగాణ రాలే మాకు ఇంతవరకు ఎదురాలే లేదు ఎదిరాలే రైతులకు ఉచిత కరెంట్ అన్నాడు వస్తుందా అది ఇంకా వస్తుంది కరెంట్ అయితే వస్తుంది ఉచిత కరెంట్ అన్నాడు కరెంట్ బిల్లు ఉన్నాం కదా కరెంట్ బిల్లు కడతనే ఉన్నాం అన్ని చేస్తూనే ఉన్నాం ఉచిత కరెంట్ ఏడా వచ్చినట్లేదు మాకు మీ గ్రామంలో డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అన్నీ అయినా అయినాయి 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 ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఒక రాలే ఒకరికి రాలే ఏవి రాలే ఒక ఇల్లు కూడా రాలే డబుల్ బెడ్రూమ్ రాలే ఏవి రాలే మాకు మరి దాని విషయంలో మీ సర్పంచ్ని అడిగినరా మేము అడగలే మా నాన్నలు వాళ్ళు అడిగిన రు వస్తాయి తెస్తారు వస్తాయి అన్నారు కానీ ఇంతవరకు ఏవి రాలే అంతే మరి ఇప్పుడు దాదాపు పదేళ్ళ పాలన అవుతుంది కేసీఆర్ గారు వచ్చేసి మన ఇప్పుడు ఇప్పటివరకు కేసీఆర్ గారు సీఎంగా కంటిన్యూ అవుతున్నారు మన కేసీఆర్ పాలన చేస్తే బాగుంటుందా లేకుంటే వచ్చే ఎలక్షన్స్లో ఎవరైనా మార్చాలనుకుంటున్నారా అది ఇంకా మన పెద్దలు తెలిసానా మాకు తెలియదు అంతా కాంగ్రెస్ వస్తేనే బాగుందని అనుకుంటున్నాం కానీ ఇంకా అది వచ్చేది ఇంకా తెలుస్తుంది మరి ఇప్పుడు కాంగ్రెస్లో కృష్ణారావు గారు గుడిక జాయిన్ అయినరు ఎక్స్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు జాయిన్ అయినరు మన కాంగ్రెస్ పార్టీకి బలం పైతం అవుతుందా అవుతుంది అయితే అవుతుంది కంపల్సరీ అవుతుంది సార్ మటుకు కంపల్సరీ అవుతుంది అట్లా కొల్లాపూర్ కోట మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఎగురుతుంది కంపల్సరీ ఎగురుతుంది కంపల్సరీ ఎగురుతుంది ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అక్క నమస్తే గురించి నమస్తే ఏం పేరు అక్క మీ పేరు లలిత లలిత ఎవరు అక్క ఇది తాలనాడు సింగాపూర్ తాలనాడు కొల్లాపూర్ నియోజకవర్గం అవును మీ ఊర్లో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ అయిపోయినాయా మళ్ళీ కేసీఆర్ గారు వచ్చేసి బంగారు తెలంగాణ చేసిన అని చెప్తున్నాడు మీ గ్రామంలో బంగారు తెలంగాణ జాడలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు పావుల వడ్డీ రుణాలు వస్తున్నాయా యావి వస్తలేవు ములకోంప ఓకే యావి వస్తలేవు అట్ట చెప్తున్నారు కానీ యావి తెచ్చి ఇస్తా లేరు ఓకే ఇప్పుడు మీ ఊర్లో డ్రైనేజీలు కానీ అవి కానీ ఏం రావట్లేదు రావట్లేదు మీరు ఏం చేస్తారమ్మా మేము పని చేస్తాం కూలి పని మీ కూలి ఎంత వస్తుంది మాకు మూడు వందలు వస్తాయి రోజు మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా వచ్చినాయా ఎవరివరికి రాలేదు సార్ ఎవ్వరికి ఇవ్వలేదు మీ సర్పంచ్ అడిగిరా దాని విషయంలో లేరు మా ఊరికి సర్పంచులు పార్టీ ఉండేసిండ్రు ఇప్పుడు వంద పని ఏం లేవు మాకు మొత్తానికి ఇప్పుడు ఐదారు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి మన ఏ పార్టీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పోటీ చేస్తున్నాయి ఏది గెలిస్తే మీకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లో జూపల్లి కృష్ణారావు గారు చేరిండు నిన్న మళ్ళీ ఆయన చేరడం వల్ల ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి బలోపేతం అయిందా ఇప్పుడు ఆయన వచ్చిండు ఇప్పుడు తర్వాత తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ అక్క